ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తల సమాచారం పొందండి. అన్న అంటే నేను ఉన్నా అంటూ సహాయ సహకారాలు అందిస్తున్న పేదల పెన్నిధి బడుగు వర్గాల నాయకుడు శ్రీ గణేష్ ఫౌండేషన్ చైర్మన్ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీ గణేష్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. శుభాకాంక్షలు తెలిపిన వారు మహేష్ కుమార్, గౌతమ్, మల్లేష్, రవి, సంతు, లికేష్, పరశురాం, కిరణ్, విష్ణు, రౌతు రాజయ్య, కాజా, సంజయ్, ప్రవీణ్, శివ, అశోక్, భిక్షపతి, కిషోర్, వెంకట్రాజ్, గౌడ్. సీఎం కేసీఆర్ అందజేస్తున్న షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలు పేద తల్లిదండ్రులకు గొప్ప వరమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న తెలిపారు. గురువారం కార్ఖానాలోని తన కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా సీఎం కేసీఆర్ ఆడపిల్లల వివాహానికి 1,116 రూపాయలను అందజేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, బోర్డు మాజీ సభ్యుడు పి శ్యామ్కుమార్ ఇతర నాయకులు పాల్గొన్నారు. శ్రావణమాస బోనాల జాతరను పురస్కరించుకుని 3వ వార్డు ఈద్గా అంబేద్కర్ నగర్లోని శీతల పోచమ్మ అమ్మవారి ఆలయ జాతరలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న, మార్కెట్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు వారికి ఇన్విటేషన్ కార్డులను అందజేశారు. జంపన ప్రతాప్ ఆలయ కమిటీ సభ్యులకు 5,000 రూపాయల చందాను అందజేశారు. ప్రశాంత వాతావరణంలో బోనాల జాతరను జరుపుకోవాలని జంపన సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చంటి, గిరి, రాజు, సన్ని, రాములు తదితరులు పాల్గొన్నారు. అన్న అంటే నేను ఉన్నా అంటూ సహాయ సహకారాలు అందిస్తున్న పేదల పెన్నిధి బడుగు వర్గాల నాయకుడు శ్రీ గణేష్ ఫౌండేషన్ చైర్మన్ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీ గణేష్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. శుభాకాంక్షలు తెలిపిన వారు మహేష్ కుమార్, గౌతమ్, మల్లేష్, రవి, సంతు, లికేష్, పరశురాం, కిరణ్, విష్ణు, రౌతు రాజయ్య, కాజా, సంజయ్, ప్రవీణ్, శివ, అశోక్, భిక్షపతి, కిషోర్, వెంకట్రాజ్, గౌడ్. కంటోన్మెంట్ బోర్డు 7వ వార్డు లాల్ బజార్లోని తెరాస పార్టీ శ్యామ్, బోర్డు మాజీ సభ్యుడు పి శ్యామ్కుమార్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన రేషన్ కార్డుల కార్యక్రమంలో తెరాస మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. కంటోన్మెంట్లో దళిత బంధు పథకం అమలుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజారెడ్డి, విజయ్ కుమార్, యశ్వంత్, రాజు సాగర్, పర్వేజ్, శేఖర్, అనురాధారెడ్డి, సువర్ణ, రజిత, సునీత, శాస్త్రి నగర్లోని పార్టీ కార్యాలయంలో తెరాస వార్డు మహిళా అధ్యక్షురాలు నాగినేని సరిత ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేశారు. ఇక 3వ వార్డులో బోర్డు మాజీ సభ్యుడు వి ప్రభాకర్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అహ్మద్, అనిల్, కనకయ్య, సన్ని, దర్శన్ తదితరులు పాల్గొన్నారు. శ్రావణమాస బోనాల జాతరను పురస్కరించుకుని బాలంరాయి దండు మారమ్మ బోనాల జాతరకు రావాలని తెరాస నాయకులు ముప్పిడి గోపాల్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కోరారు. ఈ మేరకు మంత్రి తలసాని నివాసంలో ముప్పిడి ఇన్విటేషన్ కార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు పాల్గొన్నారు. బోర్డు 6వ వార్డు సిక్ విలేజ్ జయనగర్లో బోర్డు ఆధ్వర్యంలో చేపడుతున్న యూజీడీ పైప్ లైన్ పనుల్లో లెవెల్, క్వాలిటీ పాటించడం లేదని స్థానికులు తన దృష్టికి తీసుకురావడంతో గురువారం పనులను పరిశీలించామని బీజేపీ నాయకులు బానుక మల్లికార్జున్ తెలిపారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్ని పిలిపించి కాలనీ వాళ్లతో సమావేశం జరిపి పనుల్లో నాణ్యత పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్టు బానుక చెప్పారు. అదేవిధంగా యూజీడీ పైప్ లైన్ పనులు కేవలం 100 మీటర్లు మాత్రమే చేస్తున్నారని, మరో 150 మీటర్లు చేపట్టి మెయిన్ లైన్లో కలపాలని బోర్డు ఇంజనీర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుమల సత్యనారాయణ, సంజీవ, నర్సింగ్, రాజ్ తదితరులు పాల్గొన్నారు. టోక్యో ఒలింపిక్స్లో భారతీయ జాతీయ జట్టు కాంస్య పతకం సాధించడంతో కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో బోయినపల్లి క్రీడా మైదానం వద్ద సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా బోర్డు మాజీ ఉపాధ్యక్షులు, స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ జంపన ప్రతాప్ మాట్లాడుతూ 41 సంవత్సరాల అనంతరం ఒలింపిక్స్లో మన జట్టు పతకం సాధించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ప్రభుకుమార్ గౌడ్, షకీబ్, సత్యనారాయణ, జగదీష్, సుధీర్, రాయల్ కుమార్, నరేందర్, రాజేష్, పవన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. యావత్ ప్రపంచానికి గుర్తింపు ఉండట్టు. భారతదేశంలో 41 సంవత్సరం తర్వాత మన హాకీ క్రీడాకారులు ఎంతో కష్టపడి పతాకాన్ని తెచ్చినందుకు
మొత్తం యావత్ ప్రపంచం గర్వపడ్డట్టు విధంగా చేసిన అటువంటి భారత్ కులకు మనమందరం కూడా రుణపడి ఉన్నాము. వాళ్ళ ఇంకా మనం అందరం కూడా ఎంతో సంతోషంగా ఉన్నాము. భారతదేశం అయితే ఎంతో సంతోషంగా ఉంది. 41 సంవత్సరాల తర్వాత ప్రపంచం మొత్తంలో గుర్తింపు దగ్గర క్రికెట్ హాకీ మ్యాచ్ తెచ్చినందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. బోయినపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డిని, తెరాస మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డిని, నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన కౌశిక్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు కౌశిక్ రెడ్డికి అభినందనలు తెలిపారు. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలో షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి గురువారం పంపిణీ చేశారు. అనంతరం లింగాపూర్ తండాలో జరిగిన గిరిజన సాంప్రదాయ తీస్ పండుగలో మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెరాస నేతలు పాల్గొన్నారు. పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనికి మా ఎంపీపీ గారు కానీ, వైస్ ఎంపీపీ గారు కానీ, మా సర్పంచ్ కానీ, మా వార్డ్ మెంబర్స్ కానీ అందరం కూడా పెద్ద ఎత్తున ఈ పంపిణీ కార్యక్రమం జరిగినాం. ఏది ఏమైనా మన తెలంగాణ వచ్చినాక ప్రతి పేద ఇంట్లో ఏ ఆడబిడ్డ పెళ్ళి అయినా కానీ నేనున్నానని చెప్పి ఒక మేనమామ లెక్క, ఒక పెద్దన్న లెక్క 116 రూపాయలు ఇచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. అదే చూస్తున్నాం, ఎక్కడ చూసినా కానీ నిన్ననే మనం చూసినాం, ఒక గ్రామంకి పోయి మన సీఎం కేసీఆర్ గారు గ్రామసభ పెట్టి అక్కడ ఊర్లో 76 మందికి దళితులకు దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక దళితుల కుటుంబాలు 60 కుటుంబాలు తిరిగి వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళు అభివృద్ధి చెందాలి, వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారని చెప్పి ఇవ్వాలని వాళ్ళకు జీవో కూడా రిలీజ్ చేసిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తా సమాచారం పొందండి.